ప్రస్తుతం అధికంగా ఎండ ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరిపడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్ సూచించారు. ఏమైనా పనులు ఉంటే 10 గంటల్లోపు చూసుకుని ఇళ్లకు చేరుకోవాలని అన్నారు. గత 2-3 రోజులుగా నమోదవుతున్న ఎండలు ప్రాణానికే ప్రమాదమని తెలిపారు. ఎండలకు వడదెబ్బల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగిలే లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా పీహెచ్సీ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మరిపాడు మండల ప్రజలందరికీ ఈ యొక్క కలెక్టర్ గారు మన జిల్లా మ్యాజిస్ట్రేట్ గారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క ఎండల తీవ్రత గురించి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ ప్రజలందరినీ అవగాహన కల్పించవలసిందిగా కోరడమైనది. ఆ యొక్క విషయాన్ని పునస్కరించుకుని ముఖ్యంగా మన మండల ప్రజలు తెలియజేయడం ఏమనగా ఈ మధ్య కాలంలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు ఎండ నార్మల్ గానే నమోదవుతూ ఉంది. ఇటువంటి ఎండ ప్రాణానికే ప్రమాదం. ఈ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే చిన్నపిల్లలకు కానీ వయసు పైబడిన వాళ్ళకు కానీ ఇటువంటి ఎండ చాలా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మండల ప్రజలకు మనం సూచించేది ఏమనగా మీరు ఏ పనులున్నా కానీ మీకు ఎంత ఎమర్జెన్సీ పనులున్నా కానీ పొద్దున్నే 11 లోపు అయిపోయేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. నీడ పట్టునే ఉండండి. ఎప్పుడు కానీ ఎండ రూపంలో మీకు అర్జెంట్ పని పడితే తప్ప చేతిలో ఒక గొడుగు తీసుకొని ఒక బాటిల్ వాటర్ తీసుకొని లేదంటే మజ్జిగ ప్యాకెట్ కానీ తీసుకొని ఈ యొక్క కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండడం ఇటువంటివన్నీ మీరు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క ఎండ నుంచి దూరంగా ఉంటూ ఒకవేళ అవకాశం ఉన్న వాళ్ళు రూమ్లలో కూర్చొని ఇంట్లో కూర్చొని ఏసీలలోనూ అటువంటి ప్రదేశాలనే ఉండవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ యొక్క పనికి ఆహార పథకం కానీ ఈ వీళ్ళందరూ కరువు పని కానీ వీళ్ళందరికీ సూచించేది ఏమనగా వాళ్ళ యొక్క లీడర్స్కి మీరు ఏ పని అయినా కానీ 11 లోపే ప్లాన్ చేసేసుకోండి. వాళ్ళకి సంబంధించింది ఏదైనా ఎమర్జెన్సీ అయితే మేము మా ORS ప్యాకెట్లు ఈ యొక్క మండలానికి మొత్తం మనం ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ మన MPDO ఆఫీస్ వాళ్ళకి కూడా ఇచ్చాం. మన సచివాలయంలో మన ANMs అందరూ మన అందరికీ మనం సఫిషియంట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎంత నీరు తీసుకోగలిగితే ఈ యొక్క ఎండాకాలంలో మీరు అంత ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఒకసారి గనక ఎండ దెబ్బ తగిలిందంటే అతను నడవను కూడా నడవలేక తూలుతూ తాగిన వాడి వల్లే నడుస్తూ ఉంటాడు. ఒళ్ళు కనుక మనం పట్టుకొని చూస్తే 103-104 తక్కువ లేకుండా జ్వరం వచ్చేసినట్టు కనపడతాం. ఏంది పరిస్థితి అంటే సడన్గా జ్వరం వచ్చింది, నడవలేకపోతున్నాం, మాట తడబడుతుంది, ఏమి మనం అడిగిన సమాధానం కూడా కరెక్ట్ చెప్పలేని పరిస్థితి ఆ యొక్క ఎండ దెబ్బ తగిలిన పేషెంట్కి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లక్షణాలు ఏదైనా ఉన్నా ఒకవేళ నర్సే కానీ ఒక డాక్టరే కానీ ఇంకెవరూ చూడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పక్కన ఉండే వాళ్ళు కానీ ఈ మీడియా మిత్రులు కానీ ఇటువంటి ఏదైనా ఉంటే కూడా ఆ యొక్క లక్షణాలు ఇమ్మీడియట్లీ మన హాస్పిటల్ తీసుకొని వస్తే వాళ్ళని మనము ఎంతవరకు సేవ్ చేయగలమో 99.9% మేము సేవ్ చేసి వాళ్ళని మేము రక్షిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క ఎండ తగ్గేదాకా ఈ యొక్క ఈ నెలాఖరు వరకు కూడా మీ పనులని వాయిదా వేసుకొని మీ యొక్క నీడ ప్రదేశంలో మీ ఇంటి పట్టిన ఉండాల్సిందిగా మండల ప్రజలకు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి